యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా మా యాక్ట్ ప్రేక్షకులందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఇందులో భాగంగా ఈరోజు మనం బృందావనంలో ఉన్న మహాలక్ష్మి గారు అలాగే వారి కోడలు డాక్టర్ కె భార్గవి గారింటికి వచ్చేసాం. ఈరోజు భార్గవి గారింట్లో బొమ్మల కొలువు కార్యక్రమం ఎంతో చక్కగా వైభవంగా జరుగునుందనమాట. సో మీకు తెలుసు కదా, దాదాపు 100 ఏళ్ల నాటి బొమ్మలన్నీ కూడా పెట్టి చక్కగా బొమ్మల కొలువు కార్యక్రమం అనేది చేస్తూ ఉంటారు. సో జనరేషన్ మారేకుంది అసలు ఈ బొమ్మల కొలువు అంటే ఏంటో కూడా ఎవ్వరికీ తెలియట్లేదు. కానీ మన సంస్కృతి సాంప్రదాయం నలుగురికి తెలియజేయాలని ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం, ఆ కార్యక్రమంలో మనం కూడా పాల్గొందాం, రండి. బొమ్మల కొలువుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీరు చూస్తున్నారు కదా ఎన్ని బొమ్మలు పెట్టారో. ఇన్ని బొమ్మలు ఎందుకు పెట్టారు అని అనుకుంటున్నారు కదా. బేసిక్గా మన తరతరాల నుండి వచ్చే ప్రతి ఒక్క బొమ్మని కూడా భద్రంగా దాచి చక్కగా, అంటే జనరేషన్స్ మారేకుంది ఆ తరతరాల నుంచి వచ్చిన బొమ్మలన్నీ కూడా మనం దాచిపెట్టుకొని ఇలా మన దసరా అంటే శరన్నవరాత్రుల నాడు మనం బొమ్మల కొలువు అనేది నిర్వహిస్తూ ఉంటాం. సో ప్రతి ఒక్క బొమ్మకు కూడా ప్రత్యేకం ఉందన్నమాట. మన జీవన శైలి, జీవన విధానం అన్నీ కూడా మీరు గమనించారా, ఒకప్పటి కాలంలో అందరూ కూడా చుట్టూ కూర్చొని మాటలు చెప్పుకోవడం, ఫోన్లు అనేటివి చాలా తక్కువ, మీకు తెలిసిందే. సో ఫోన్లు అనేటివి ఉండేటివి కూడా కాదు. అందరు ఆడవాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం, సరదాగా చెట్లు కింద కూర్చొని మాట్లాడుకోవడం, ఇవన్నీ జరిగేటివి అన్నమాట. అవి కూడా మనకి బొమ్మల రూపంలో చక్కగా తీర్చిదిద్దారనమాట. అంటే ప్రతి ఒక్క బొమ్మకు కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి మనకి అంటే ఇక్కడ మనకి అమ్మవారి నుంచి, సో మన పురాతన కాలంలో మనకి ఇప్పుడంటే ట్రైన్స్ ఒకలాగా ఉండేటి, అప్పుడు ఒకలా ఉండేటి, సో ఇలా అన్నమాట. ఇలా డిఫరెంట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ప్రతి ఒక్క బొమ్మ కూడా ఒక ప్రత్యేకత అనేది ఉందన్నమాట. సో చూసారా, ఇక్కడ ఏనుగులు అండ్ అలాగే అమ్మవారి ప్రతి రూపాలు, అంటే మనకి 9 రూపాలు అన్నీ కూడా చక్కగా సరస్వతమ్మ, లక్ష్మీదేవి ఇవన్నీ కూడా పెట్టారనమాట. సో అలాగే మన దేశభక్తి అంతా కూడా, అంటే ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ ఇవన్నీ కూడా చక్కగా అలా పెడుతూ వచ్చారనమాట. ఇక్కడ చూడండి మనకి, సో నటరాజస్వామి అనని మనకి అప్పట్లో రాజులు ఉండేవాళ్ళు కదా, రాజులు, సైనికులు అవన్నీ కూడా, అంటే అవన్నీ మనం గుర్తు చేసుకోవడానికి నెక్స్ట్ జనరేషన్స్కి ఏంటి ఆ స్టోరీస్ ఏంటి అదేంటి అనేది తెలియజేయడానికి ఇలా బొమ్మల కొలువు అనేది నిర్వహించి సో జనరేషన్ వైజ్ అందరికీ చెప్పుకుంటూ వస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఇది అమృతం చిలికేది ఒక, ఇక్కడంతా రాక్షసులు అక్కడంతా దేవతలు, కాళీయమర్థం అనమాట. సో ఇక్కడంతా ఏందనంటే అమృతం చిలకడానికి ఇటు రాక్షసులు అటు దేవతలు ఎవరు గెలుస్తారా అని చెప్పేసి ఇలా, ఇవన్నీ కూడా ఈ జనరేషన్ వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. అఫ్ కోర్స్ మనకే తెలియదు అసలు ఈ జనరేషన్లో. మనం ఒక బొమ్మని ఒక బొమ్మ అంటే ఇప్పుడు రాముడు బొమ్మ ఒక బొమ్మ, విష్ణుమూర్తి బొమ్మ ఒక బొమ్మ అనే కాదు, 2-3 బొమ్మలు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకనంటే ఈ తరానికి సంబంధించి మనం కొన్ని కొంటాము అండ్ మన పై తరం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొన్నాటివి, వాళ్ళు భద్రపరిచినవి అన్నీ కూడా మనం భద్రపరుచుకొని ఈ బొమ్మల కొలువు నాడు పెడుతూ ఉంటామన్నమాట. అందుకే బొమ్మల కొలువు అనగానే బోల్డని బొమ్మలు ఇంటి నిండా చక్కగా ఇలా బొమ్మల కొలువు కార్యక్రమాన్ని నిర్వహించుకొని పిల్లలకి వాళ్ళ అద్దాలు అన్నీ కూడా చెప్తూ ఉంటాం. అండ్ మన జీవన శైలి, జీవన విధానం, మనం ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, ఇవన్నీ కూడా చాటి చెప్పేదే ఈ బొమ్మల కొలువు. ఒకప్పుడు ఇలా మనం ఇందాకే చెప్పుకున్నాం, నలుగురు కూర్చొని ఇలా చక్కగా క్యారమ్ బోర్డ్ అని అదని ఇదని గేమ్స్ ఆడుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట.
మనం ఇప్పటికీ చూస్తూనే ఉంటాం, పూలు అమ్మడం అండ్ అలాగే టిఫిన్ బండ్లు ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు ఏదైనా ప్రతి ఒక్కటి సెల్ ఫోన్లో ఆపరేట్ చేసేస్తున్నారు, ఇలానే టక్కన్ పెట్టేస్తున్నారు. కానీ ఒకప్పటి సాంప్రదాయం, సంస్కృతి, మన జీవన శైలి అన్నీ డిఫరెంట్గా ఉండేటి అంట. ఇక్కడ చూడండి, ఇక్కడ టిఫిన్ బండ్ అనమాట ఇది. అంటే పెట్టిన ప్రతి బొమ్మకు కూడా పేరు రాసి ఇదేంటి ఇదేంటి అంటే అప్పట్లో ఇలా ఉండేది, ఇప్పట్లో ఇలా ఉంది అని ప్రతి ఒక్క అర్థం పిల్లలకి చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, అక్కడ టిఫిన్ బండి అండ్ ఇక్కడ కూరగాయలు అమ్మే ఆవిడ. ఇన్ని బొమ్మలు కలెక్ట్ చేశారా అని అనిపిస్తుంది కదా మీకు. అవును, నిజమే. ఒకప్పటి కాలం నాటి కాదు, ఎన్నో ఏళ్ల కాలం నాటి అన్నీ స్టోర్ చేసి చక్కగా బొమ్మల కొలువు అనేది నిర్వహించుకుంటారనమాట. చాలామంది ఈ బొమ్మల కొలువు అనేది దసరా శరన్నవరాత్రులు అన్ని రోజులు పెడతారు, కొంతమంది 10 రోజులు పెడతారు, కొంతమంది మూలానక్షత్రం రోజు పెడతారు, కొంతమంది అమావాస్య రోజు పెడతారు, ఇలా రకరకాలుగా పెడుతూ ఉంటారనమాట. వాళ్ళ ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉంటే ఆ విధంగా. ఇంత మార్కెట్ అనమాట. అంటే అప్పట్లో ఇలా ఉండేటి అనమాట మార్కెట్లు. మనకంటే ఇప్పుడు తెలియదు కానీ అప్పట్లో ఇలా ఉండేటి. అండ్ ఇక్కడ చూడండి, ఆవు. వాళ్ళు చేసే పనులు అన్నిటికి కూడా ఇప్పట్లో బైకుల్లో కార్లలో వెళ్ళేది కాదనమాట. అప్పట్లో ఎద్దుల బండ్లు ఉండేటి అనమాట. ఎద్దుల బండ్ల మీద వెళ్ళేవాళ్ళు అనమాట. అవి కూడా చక్కగా ఎలా పెట్టారో చూడండి, గ్రౌండ్లో ఉన్నట్టే. అండ్ అక్కడ చూసారా గుడి, భక్తులు గుడికి వెళ్ళడం రావడం. నిజంగా ఇన్ని బొమ్మలు స్టోర్ చేయడం అంటే చిన్న మాట కాదు. ఇక్కడ చూడండి, పొలం అనమాట. ఇదంతా పొలాలకు వెళ్ళి వరి నాటడం ఇవన్నీ కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో ఇంకా ఎక్కువగానే ఉండేటి. ఇప్పుడు ఏంటంటే బియ్యం బస్తాలు తెచ్చేసుకుంటున్నాం తప్ప అవి ఎలా పండిస్తారు ఏం పండిస్తారు అనేది తెలియదు. కానీ అప్పట్లో పండి వాళ్ళు సొంతగా పండించుకున్న బియ్యాన్నే తినేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఒక పల్లెటూరి వాతావరణం తీసుకొని వచ్చారు. బావి, గుడిసెలు, అలాగే నలుగురు అమ్మలక్కలు మాట్లాడుకోవడం అండ్ చక్కగా పక్క పక్కనే గుడిసెలు. అండ్ అక్కడ చూడండి ట్యాప్. అప్పట్లో వీధి కొలాయిలు అనేవాళ్ళు, అట్లా వీధికి ఒక కొలాయి ఉండేటిది అనమాట. సో అందరూ ఆ కొలాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా కూడా పెళ్ళి వేడుక. ఇక్కడ చూసారా, పెళ్ళి స్టార్ట్ అయ్యేది నిశ్చితార్థం దగ్గర నుంచి. ఇక్కడ మనకి నిశ్చితార్థం వేడుక జరుగుతుందన్నమాట. నిశ్చితార్థం అవ్వగానే నెక్స్ట్ గౌరీ పూజ. గౌరీ పూజ చేసుకున్న తర్వాత అంటే పసుపు దంచుకోవడం ఇవన్నీ కూడా గౌరీ పూజతోనే స్టార్ట్ అవుతాయి. సో ఎంత చక్కగా పెట్టారు కదా, నిజంగా కళ్ళతో నిజంగా చూసినట్టే ఉంది పెళ్ళిని అన్నట్టు ఉంది కదా నిజంగా. అండ్ ఇక్కడ పెళ్ళికూతుర్ని బుట్టలో తీసుకొస్తారు కదా బుట్ట బొమ్మలాగా. సో వాళ్ళ అన్నదమ్ములతో కలిసి పెళ్ళికూతురు బుట్టలో రావడం అనమాట. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మాంగళ్య ధారణ, అంటే అసలు సిసలైన ఘట్టం పెళ్ళిలో. అండ్ దాని తర్వాత ఖచ్చితంగా ఇంకా మనం చేయాల్సింది ఏంటి, భోజనాలు. సో భోజనాలతో సహా ఇక్కడ చూపించారు. అండ్ నెక్స్ట్ అమ్మాయి అత్తగారింట్లో అడుగు పెట్టడం, అంటే అప్పగింతల కార్యక్రమం. ఇక్కడ అప్పగింతల కార్యక్రమం కూడా మనకు చూపిస్తున్నారనమాట. సో ఇంత భద్రంగా దాచుకొని ఈ దసరా బొమ్మల కొలువు నాడు ఇంత చక్కగా బొమ్మల కొలువు కార్యక్రమం చేస్తే ఎంత బాగుంటుంది. మన సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా జరిగే ఈ బొమ్మల కొలువు పండుగ చాలా వైభవంగా ఉంటుంది. మనతో పాటు రామచంద్రరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ముందుగా మీకు దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. నేను రామచంద్రరావుని, బాలాజీ నగరు, నెల్లూరు. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో బొమ్మల కొలువు అనేది ఎందుకు పెడతారు? నవరాత్రులలో అమ్మవారి యొక్క అంశములైనటువంటి సర్వదేవతలు బొమ్మల కింద మారిపోతారు.
వాళ్ళ శక్తిని అంతా కూడా ఆదిపరాశక్తి అనేటువంటి శ్రీ రాజరాజేశ్వరిదేవి స్వీకరించి రాక్షసులను చంపడానికి వాళ్ళ శక్తిని అంతా తీసుకొని కానీ ఆమె విజయం సాధించలేకపోయింది. అందువల్ల త్రిమూర్తులు ముక్కోటి దేవతలు కూడా తమ యొక్క ఆయుధాలని శక్తివంతుల్ని అమ్మవారికి ఇచ్చారు. అందువల్ల ఈ 9 రోజులు జరిగిన యుద్ధంలో కేవలం ఆ మహిషాసురునే కాక ఇతర రాక్షసులను చంపడానికి కూడా ఆ శక్తి ఉపయోగపడింది. ఈ 9 రోజులు కూడా మిగతా దేవతలంతా కూడా వాళ్ళలో ఉండే శక్తిని అంతా అమ్మవారికి ఇచ్చారు కాబట్టి వీళ్ళు కేవలము బొమ్మలుగా ఉండిపోయినారు. దానికి ప్రతీకగా మనము వాళ్ళందరినీ కూడా బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకొని అమ్మవారిని ఆరాధిస్తూ అమ్మవారి పాటలు పాడుకుంటూ అమ్మవారి పూజలు జరుపుకుంటూ ఈ 9 రోజులు గడుపుతాం. 10వ రోజు విజయదశమి. నవరాత్రులలో విజయదశమి చేరదు, 9 రాత్రులతోనే దుర్గాష్టమి మహర్నవమితోనే అయిపోతుంది. విజయదశమి అనేది సెపరేట్గా ఉంది. అర్జునుడు విజయుడు యుద్ధంలో జయించినాడు కాబట్టి ఆ రోజు విజయదశమిగా ప్రఖ్యాతి చెందింది. భారతంలో ఈ విషయం రాయబడి ఉన్నది సార్. అలాగే ఈ బొమ్మల కొలువు అనేది ప్రత్యేకంగా దసరా రోజుల్లో పెడతారా? అండ్ పురాతన కాలం నుంచి వచ్చిన బొమ్మలన్నీ కూడా భద్రపరిచి పెడుతూ ఉంటారు కదా, సో ఈ జనరేషన్స్ వాళ్ళకి చాలామందికి తెలియదు అసలు ఈ బొమ్మల కొలువు అని అంటే. సో దీని మీద మీరు ఏం చెప్తారు? నెల్లూరు ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి, సుమారుగా 400-500 సంవత్సరాల నుంచి కూడా ఈ బొమ్మల కొలువు ఆనత ఉన్నట్టుగా పెద్దలు చెప్తున్నారు. కేవలము దసరా పండుగల్లో అంటే నవరాత్రులలో మటుకే బొమ్మల కొలువు పెట్టే సంప్రదాయము నెల్లూరు ప్రాంతంలో ఉంది. కృష్ణా జిల్లాలో సంక్రాంతికి పెడతారు, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో దీపావళికి పెడతారు, మెడ్రాసులో అంతా కూడా నవరాత్రి అప్పుడే పెడతారు. నెల్లూరులో ఎట జరుగుతుందో మెడ్రాస్ రాష్ట్రంలో కూడా అదేవిధంగా బొమ్మల కొలువు జరుగుతున్నాయి. ఈ బొమ్మల కొలువు సమయంలో కూడా స్కూళ్ళకి అందరికీ సెలవులు ఇచ్చారు కాబట్టి చిన్న పిల్లకాయల్ని 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ చదువుకున్న పిల్లకాయల్ని ఆ యొక్క ఉపాధ్యాయుడు తీసుకొని ఆయా పిల్లకాయలు ఇళ్లకు పోయి ఆ తల్లిదండ్రుల్ని గౌరవించి వాళ్ళకి దసరా పద్యాలు అని పిల్లకాయల చేతిగుండా నోటిగుండా చెప్పిస్తారు. వాళ్ళు ఆ పద్యాల్లో నాకు పూర్తిగా గుర్తులేకపోయినప్పటికీ మేము కూడా మేము చదువుకున్నప్పుడు మా బళ్ళల్లో ఉండే మాస్టర్లు గారు మమ్మల్ని తీసుకొని మిగతా స్టూడెంట్స్ అందరి ఇళ్ళకి ఒకరోజు పోయి వచ్చేవాళ్ళము. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లకాయలకు చాలు పప్పు బెల్లాలు అనే ఒక పద్యము చాలా పాపులర్. అలాగే సార్, మీ చిన్నప్పుడు అంతా ఈ బొమ్మల కొలువు అనేది మీ ఇంట్లో కూడా చేస్తూ ఉండేవాళ్ళ? మా చిన్నప్పుడు మా మేనత్త కానీ మా అమ్మ తల్లిదండ్రులు అందరూ కూడా బొమ్మల కొలువు ఆర్గనైజ్ చేసేవాళ్ళు. ఈనాటి మాదిరిగా బొమ్మల కొలువు పెట్టుకునే స్టాండ్స్ అప్పుడు లేవు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని టేబుల్స్ కుర్చీలు ఇంకేదైనా ఏదైనా వేరే వస్తువులను కూడా సమకూర్చుకొని స్టాండ్ మాదిరి తయారు చేసుకొని తెల్లటి దుప్పట్లు పరిచి బొమ్మల్ని ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ బొమ్మలు ఎక్కువగా మెడ్రాసులు దొరికేవి మనకి. నెల్లూరులో ఎప్పుడైనా రంగనాయక స్వామి దేవ తిరణాలు తిరిగేటప్పుడు బొమ్మలు వచ్చేవి కొనేవాళ్ళు. లేనప్పుడు మెడ్రాసు నుంచి అప్పుడు ఆ దినాల్లో మెడ్రాసు నెల్లూరు అనేది లెక్క లేకుండా పోతుండేవాళ్ళు ప్రజలు. అందువల్ల అక్కడి నుంచి మెడ్రాసు నుంచి బొమ్మలు తీసుకొని బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకొని బొమ్మల కొలువు అయిన తర్వాత బొమ్మలంతా కూడా శుభ్రంగా చేసుకొని మళ్ళీ అట్టపెట్టెలు దాచిపెట్టుకొని అటక మీద పెట్టుకునేవాళ్ళు. ఉద్వాసం చెప్పేవాళ్ళు. ఆఖరి రోజు దిష్టి తీసేసి టెంకాయతో కర్పూరహారతి ఇచ్చి అమ్మవారికి ఉద్వాసం చెప్పి వాటిని కదిలిచ్చి వాటిని నీట్గా మళ్ళీ సర్దుకునేవాళ్ళు. నెక్స్ట్ ఇయర్కి అయి పనికి వచ్చేట్టుగా జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళు. సో మనతో పాటు మహాలక్ష్మి గారు అండ్ అలాగే డాక్టర్ భార్గవి గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తేనమ్మా. మీకు దసరా శుభాకాంక్షలు. మీ అందరికి కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత చక్కగా బొమ్మల కొలువు కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు, చాలా బాగుంది, కనులు విందుగా ఉంది. ఎన్ని సంవత్సరాలు నేను చేస్తున్నారు ఇలా? నాకు తెలిసి నేను 50 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. మా అత్తగారు వాళ్ళు అంతకుముందు 25 ఏళ్ళ నుంచే చేస్తాం. మొత్తం మీద 75-80 ఏళ్ళ నుంచి నిర్వహిస్తున్నాం. గత 10 ఏళ్ళ నుంచి అమ్మాయి చేస్తున్నది అది. అలాగే ఈ దసరా నవరాత్రుల్లో ఎన్ని రోజులు పెడతారమ్మా? 9 రోజులు పెడతాము. అమావాస్య నుంచి విజయదశమి దాకా పెడతాము.
ఆ 10 రోజులు పెడతాము, పేరెంటాలు చేసుకుంటాము, వచ్చేసి వాళ్ళకి తాంబూలాలు ఇచ్చుకోవడం అది కార్యక్రమం. అండ్ అలాగే మీరు చాలా రకరకాల బొమ్మలు అన్నీ పెట్టున్నారు కదా, ఇవన్నీ కూడా ఎన్ని సంవత్సరాల క్రితమే? నా మా దగ్గర కొన్ని 2-3 అయితే 75 ఏళ్ళ నుంచి కూడా ఉన్నాయి. ఈ కొన్ని పోయినాయి, మళ్ళీ కొత్త కొత్తవి చేసుకోవడం, మళ్ళీ పెట్టుకోవడం, కొత్త కొత్తవి చేస్తున్నాం. అండ్ ఈ భద్రపరచుకోవడం అనేది ముందుగా ముఖ్యం కదా? చాలా అన్నీ విజయదశమి అయిపోయిన తర్వాత అన్నీ కాగితాల్లో ప్యాక్ చేసి పెట్లల్లో పెట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మళ్ళీ పెట్టుకునేది. చిన్నప్పుడు ఎలా ఉన్నింది? మా చిన్నప్పుడు అంటే మా అమ్మ వాళ్ళ కాలంలో కూడా అక్కడ పెట్టేవాళ్ళు. అప్పుడు రకం వేరే, ఇప్పుడు రకం వేరే. అది అప్పట్లో ఎలా చేసేవారమ్మా? అప్పుడంటే ఏదో పెట్టెల మీద, వాటి మీద బెంచీలు వాటి మీద పెట్టేవాళ్ళము. తర్వాత ఇప్పుడంటే స్టాండ్లు చేయించుకొని కొంచెం అనుకూలంగా తయారు చేసుకుంటున్నాం. లాస్ట్ రోజు ఎలా చేస్తారమ్మా అంటే బొమ్మలు? మా అన్నం రోజు కదిలిచ్చేస్తాం బొమ్మల్ని, పక్క రోజు విజయదశమి రోజు ఉంచి పక్క రోజు తీసేస్తాం. మనతో పాటు డాక్టర్ కె భార్గవి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. భార్గవి గారు, ముందుగా మీకు దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. మీకు కూడా అండి, యాక్ట్ ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో బొమ్మలు కొలువు పెట్టారు, చాలా బాగుంది. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతూ ఉన్నారు? నేను, నా పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది. సో 10 ఏళ్ళ నుంచి నేను మా అత్తగారితో పెడుతున్నాను. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇంకొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాను. దాని ముందు పిల్లలు చదువు దాంతో బిజీగా ఉన్నాను కాబట్టి అత్తయ్య పెట్టేవాళ్ళు హెల్ప్ చేసేదాన్ని. 3 ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను, కంటిన్యూగా చేస్తున్నాను. సో అదే మా పూర్వీకుల నుంచి వస్తున్న దాన్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను. అండ్ నా పిల్లలు, మా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తూ దీన్ని పెట్టి అందరు పేరెంటాలు పిలిచి అందరినీ కలిసి అందరూ ఈరోజు ఒకరోజు లలిత సహస్రనామం పారాయణం చేయడము, పాటలు పాడుకోవడము అవన్నీ కూడా చేస్తూ ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఇలానే జరుపుతారు. ఓకే, ఈ 9 రోజుల్లో పెట్టిన రోజులు ఏంటంటే ఆల్మోస్ట్ 5 రోజుల దాకా పెట్టున్నారు? పెట్టారు, 5 రోజుల దాకా పెడతారు. సో ముత్తైదులందరినీ పిలిచి లలితా పారాయణం, అలాగే తాంబూలాలు అవన్నీ ఇచ్చుకొని అందరు కూడా ఒక చోట కూర్చొని చక్కగా బొమ్మల గురించి తెలుసుకొని, అప్పటి కాలం ఎలా ఉంటుందో తెలుసుకొని చక్కగా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతున్నట్టు. ఆల్రెడీ మీరు బొమ్మల్లో చూపించారు, అందరూ ఒక దగ్గర గెట్ టుగెదర్ అయ్యి ఉండడం అనేది ఇప్పట్లో అది చాలా తగ్గిపోయింది. సో ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరూ కూడా గెట్ టుగెదర్ అవ్వడానికి బాగుంటుంది కదా? అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ భార్గవి గారు, వన్స్ అగైన్ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. మనతో పాటు రమణయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. మా అందరికీ, నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా ఈ దసరా ఎంతో వైభవంగా జరుపుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ప్రజానీకానికి అందరికీ కూడా మరొక్కసారి అమ్మవారిని వారి కోసం ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే చక్కగా ఈరోజు బొమ్మల కొలువు కార్యక్రమం చాలా బాగా చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా పురాతనమైనటువంటి పండగగా మనం ప్రతి ఒక్కరూ హిందూ సాంప్రదాయంలో మనం జరుపుకుంటున్నాం. ఈ బొమ్మల కొలువు అనేది రాబోయే జనరేషన్కి కూడా వాటి విలువ, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే దానికోసంగా మన పూర్వీకులు ఎంతో ముందు చూపుతో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతున్న కాలంలో మనం చాలా వరకు మర్చిపోతున్నాం. అక్కడక్కడ కొన్నిళ్లలో ఇప్పుడు రేవూరి వారు ఏర్పాటు చేశారు. పిల్లలందరూ కూడా చిన్నప్పుడు మీరు గమనించే ఉంటారు, హాయిగా వీధిలో అందరి ఇళ్లలో కూడా బొమ్మలు కలువ పెట్టేది, అందరి ఇళ్ళకి వెళ్ళేది, ఆ బొమ్మలన్నీ చూసుకునేది, వాటి గురించి కొంచెం తెలుసుకునేది, ఆ పెట్టే ప్రసాదాలు తినేది, ఒక అవగాహన, కుటుంబాలు ఒకరినొకరు కలుపుకోవటం అనే ఒక మంచి సాంప్రదాయం కోసంగా మన పూర్వీకులు ఈ బొమ్మల కొలువు అనేదాన్ని ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతారూపంగా మనం కొలుస్తాం.
చూసారు కదా, ఈరోజు మహాలక్ష్మి గారు అలాగే వారి కోడలు డాక్టర్ కె భార్గవి గారింట్లో బొమ్మల కొలువు కార్యక్రమం ఎంతో చక్కగా జరిగింది. మీరు కూడా ఆనందించారని కోరుకుంటూ మరొకసారి యాక్ట్ ప్రేక్షకులందరికీ దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.